సభల్లో 50% రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలలో ఉన్న బీసీలను ఏకం చేయడం కోసం ఈ నెల 31వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు యాదవ్ భవన్లో నిర్వహించే సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై బీసీ సంక్షేమ సంఘం జిల్లా డైరీని ఆవిష్కరిస్తారని బీసీ నాయకులు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం యువజన విద్యార్థి కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్, యూత్ అధ్యక్షుడు నీల వెంకటేష్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజీ హాజరు అవుతారని వారు తెలిపారు. నల్గొండ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘాలు, కుల సంఘాలతో పాటు మేధావులు, కార్మికులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సైదులు, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ, తెలంగాణ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు రాంపల్లి భాస్కరాచారి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకొండ హరి, జిల్లా కార్యదర్శి కంభంపాటి చంద్రశేఖర్, కార్యదర్శి కర్ణాటి యాదగిరి, జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరు సత్యంగౌడ్, మునగాల సైదులు గోపి తదితరులు పాల్గొన్నారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు గాంధీనగర్ యాదవ్ భవన్లో జరుగు బహిరంగ సభకు చట్టసభలో 50% రిజర్వేషన్లకై జరుగుతున్న సభకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉద్యమాల సూర్యుడు అన్న ఆర్ కృష్ణన్న హాజరైతు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. దాంతోపాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ యువజన విద్యార్థి కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్, నిరుద్యోగ జేఏసీ జాతీయ అధ్యక్షులు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్తో పాటు ప్రముఖులు హాజరవుతారు. నల్గొండ జిల్లాలో ఆల్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు హాజరవుతున్న సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘాలు తో పాటు ముఖ్యంగా కుల సంఘాలు, మేధావులు, కార్మికులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతా ఉన్నాం. మీడియా ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే ఈ నెల 31వ తారీఖున ఆదివారం ఉదయం గాంధీ భవన్లో ఉన్న యాదవ సంఘంలో ఇవాళ బీసీల ఐక్య సదస్సు ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభకు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు, యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ గారు, అదేవిధంగా ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆల్ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ అధిక సంఖ్యలో హాజరై అదేవిధంగా నిరుద్యోగ యువత, బీసీలు, అన్ని కుల సంఘాలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీల ఆరాధ్య దేవైన ఆర్ కృష్ణయ్య గారు విచ్చేస్తున్న ఈ సభని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక బీసీల డైరీని కూడా ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క సందర్భంగా డైరీలో పొందుపరచబడిన ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి ప్రతి ఒక్క బీసీ బిడ్డని కోరుతా ఉన్నాం. ఇలా 31న గాంధీనగర్లో గల యాదవ్ భవన్లో బీసీ సంక్షేమ సంఘ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారు విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండలో ఉన్న బీసీ సంఘ నాయకులు మరియు వివిధ కుల సంఘాలు, మేధావులు, నిరుద్యోగులు, కార్మికులు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నుంచి బీసీ నాయకులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలనేసి కోరుతున్నాం. ఈరోజు 31వ తారీఖున నల్గొండ యాదవ్ భవన్లో జరగబోతున్న ఈ బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశము మరియు బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించాలనే డిమాండు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో చాలా కాలం నుంచి మనం చేస్తున్నాము. అయినప్పటికీ ఇంకా అది నెరవేరలేదు.
అదే డిమాండ్ని మళ్ళీ తీసుకొని ఆ డిమాండ్ తో పాటుగా బీసీ నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున జిల్లా డైరీని కూడా ప్రారంభించబోతున్నాము కాబట్టి ఈ ఇట్టి కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖ బీసీ నాయకులు మున్సిపాలిటీలోని బీసీ బీసీలకు సంబంధించినటువంటి వార్డ్ కౌన్సిలర్లు అన్ని పార్టీ అయినటువంటి పార్టీ నాయకులు తర్వాత మిగిలినటువంటి కుల సంఘ నాయకులు రైతు సంఘ నాయకులు మహిళా నాయకురాళ్ళు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాము ఇంతే కాకుండా ఈ కార్యక్రమం రోజు భోజన వ్యవస్థ కూడా కల్పించుంది కాబట్టి ఇతర బోర్ల నుంచి కూడా రావాల్సిందిగా అభిమానంతోటి కోరుతున్నాము।